వికారాబాద్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. బీజేపీ నాయకులారా ఖబర్దార్ అంటూ టీఆర్ఎస్ నేత గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో కోటి రూపాయలకు అమ్ముడుపోయిన వ్యక్తులు మీరు కాదా అంటూ బీజేపీ నేతలను నిలదీశారు. నందకుమార్ అనే వ్యక్తి చెప్తే నేను కూడా కొంత ఇన్వెస్ట్ చేసినా, ఐదో పదో ఎంతో ఇన్వెస్ట్ చేసిన నేను కూడా కాదంటలేదు. కానీ దీని పేరు అడ్డుకోబెట్టుకొని మిగతా అక్రమాలు చేస్తుందనే సమాచారం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నాకు లీగల్ అగ్రిమెంట్ లేకుండా నేను దాంట్లో నుండి తప్పుకున్నాను. పార్ట్నర్ కింద నేను అనుకోవట్లేదు, ఆయన లైజనింగ్ చేస్తాడు అంతే. ఎమ్మెల్యే వెనక కూడా పీకయ్యాలన్నారు మీరు అందరు కలిసి. మొత్తం బీజేపీ పార్టీ తాండూరు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న బీజేపీ పార్టీ ఎమ్మెల్యే వెనకే కూడా పీకరని చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి, ఈరోజు ప్రజల గురించి మాట్లాడుతున్న వ్యక్తి, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి. ఈ యొక్క తాండూరు నియోజకవర్గం దాదాపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి దాదాపు 2000 కోట్ల గతంలో మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాండూరు అభివృద్ధి చేసిన సంగతి తాండూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక మరి తాండూరులో దాదాపు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ ద్వారా. ఏం తెచ్చినావు బీజేపీ నుంచి తాండూరుకి? ఏం ఉరగబెట్టిన బీజేపీ పార్టీ తాండూరుకి? ఏం ఉరగబెడతారో చెప్పాలే వాళ్ళు. పట్టుమాని మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల్లో దాదాపు 5-6 మంది కౌన్సిలర్లు గెలిచిరు. అది మా నరేంద్ర గౌడ్ పుణ్యం. ఆర్థికంగా అన్ని విధాలుగా సాయం చేస్తే ఆ రోజుకి 5-6 మంది గెలిచి 700 రమేష్ని మున్సిపాలిటీ ఎలక్షన్లో, 700 ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఎమ్మెల్యే ఎలక్షన్లో మహేందర్ రెడ్డి కమ్ముడు పోయిన వ్యక్తిలో నీ ఒకరివి కాదా? నీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలా? నీ ట్రాన్సాక్షన్ తీసుకొస్తావా? మహేందర్ రెడ్డి అకౌంట్ ద్వారా నీ అకౌంట్లో 1 కోటి రూపాయలు పడ్డా మాట వాస్తవం కాదా? పార్టీని కాపాడింది పటేల్ రవిశంకర్. బీజేపీ పార్టీని నిజాయితీగా ఎక్కడో ఎన్ఆర్ఐగా వచ్చి తాండూరు నిలబడి పార్టీని సేవ చేసి పార్టీని కాపాడిండ్రు. మున్సిపాలిటీ ఎలక్షన్ లో మా నరేంద్ర గౌడ్ కూడా అప్పుడు బీజేపీలో ఉండే ఆయన కలిసి ఆ మున్సిపాలిటీలో కొత్త గొప్ప ఇంత సీట్లు తెచ్చుకున్నారు. అరుపు ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా చేసినటువంటి తీరుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తాము. ఒప్పుకొని నీకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి ఎవరు ప్రలోభ పెట్టారు, ఈ యొక్క ఈ డ్రామాకు తెరలేపింది ఎవరు, ఈ డ్రామాకు ఉసిగొల్పింది ఎవరు అనేటటువంటి విషయాలను వ్యక్తపరచకపోతే, బహిర్గతం చేయకపోతే కనుక ఖచ్చితంగా నేను అడ్డుకొని తీరుతాం. తాండూరు నియోజకవర్గంలో అడుగు పెట్టనీయమని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మోడీ దగ్గర నుంచి ఈరోజు సామాన్య కార్యకర్త వరకు భారతీయ జనతా పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయ విధానాలను కొనసాగిస్తా ఉంటే ఇది బీజేపీ అమ్ముడు పోతుంది, బీజేపీ కొనుగోలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఒకసారి భారతీయ జనతా పార్టీ చరిత్ర. నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది, నువ్వా టీఆర్ఎస్ గురించి మాట్లాడేది? నీకు మెడలు బట్టి నీ చెవు బట్టి నీ యొక్క పవి పీకేసి పారేస్తే ఈరోజు ఎన్నో ఒక జాగాలో చేరి కాల్లో ఎల్లో పట్టుకుని ఏదో పార్టీలో చేరి ఈరోజు మా ఎమ్మెల్యేపై విమర్శించడం ఏడు వరకు సమంజసం. నువ్వు చేసిన దందలు దొంగదందలు కావా? ఈరోజు 60,000 టన్నుల శుద్ధ వితౌట్ రాయల్టీ కొట్టిన మాట వాస్తవం కాదా? నీపై ఫెనాల్టీ పడ్డది మాట వాస్తవం కాదా? నువ్వు సంగారెడ్డిలో చేసిన దొంగ మైనింగ్ వాస్తవం కాదా? నువ్వు లిక్కర్ అమ్ముకున్నది వాస్తవం?